హెచ్చరిగా దైవ జనుని హెచ్చరిగా. ఎప్పుడు ప్రేమ కలిగిన వ్యక్తి అమర్యాదగా ప్రవర్తించడు, ఎదుటివారిని హీనపరచడు, ఎదుటివారిని కించపరచడు, ఎదుటివారిని ఏకవచనంతో సంబోధించడు. కొంతమంది మనుషులు వాళ్ళనేమో మేము మేము అంటారు, ఏదో మహారాజుల్లాగా. ఎదుటోనేమో నువ్వు 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 అంటారు. తిరగేయాలి మనం. ఏంటండి అమర్యాదగా ప్రవర్తించరు, త్వరగా స్వప్రయోజనము ఇచ్చారు, నాకేం లాభం వస్తుంది చేస్తే, ఈ బిడ్డల్ని పెంచితే నాకేం లాభం వస్తుందని తల్లి అనుకుంటే బిడ్డల్ని పెంచగలదా అండమ్మా? ఈ బిడ్డల్ని ఇంత కష్టపడి పెంచుతున్నానే నాకేం లాభం వస్తుంది? పాపం కొంతమంది అనుకుంటారు, పిల్లలు చెప్తుంటారు, వాళ్ళు ఏమనుకోరు, వాళ్ళు నవ్వుకుంటారు తల్లులు. ఒకడు అట్టగా అన్నాడంటే, మమ్మీ నా కోసం ఇంత కష్టపడుతున్నావు, నేను పెళ్ళయ్యాక నీకు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా బంగారు బాధ్యులు చేయిస్తాడు అని అంటే, ఇక్కడ దాకా. నిజమే కామోలు అనుకుంది పాపం, చూద్దాం లేరా అంది అమ్మ. పెళ్ళయిన తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఏమో కానీ మమ్మీ ఆ రెండు గాజులు ఏమో నా భార్యకి ఇస్తాను అన్నాడు. అమ్మను ప్రేమించేది మనం స్వార్థంతో ప్రేమిస్తాం, కానీ తల్లి ప్రేమ నిస్వార్థంగా ఉంటుంది. క్రీస్తు ప్రేమ అంతకంటే నిస్వార్థమైంది. ఏ యోగ్యత లేని, ఏ ప్రత్యేకత లేని, ఏ ప్రతిఫలం మన దగ్గర నుంచి ఆలోచించకుండా ప్రేమించిన ఆ ప్రేమ పరిశుద్ధాత్ముడు నీ హృదయంలో గుమ్మరిస్తాడు. త్వరగా కోపపడదు, అపకారం మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సంతోషమందు సత్యమందు సంతోషించను, అన్నిటిని తాళుకొనును, అన్నిటిని నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటిని ఓర్చును. ఈనాడు క్రైస్తవుడికి అవసరమైనది ప్రేమ. ఈరోజు కుటుంబంలో భార్యాభర్తలకు అత్యవసరమైనది ప్రేమ. ఈరోజు తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య అవసరమైనది ప్రేమ. ఈరోజు సంఘములో అవసరమైనది, క్రైస్తవ సంఘములో ప్రేమే. ప్రేమతో క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతం చేస్తుంది అన్నాడు పౌలు. ఎందుకయ్యా సువార్త ప్రకటిస్తున్నావంటే క్రీస్తు ప్రేమ మమ్మల్ని నెట్టెత్తుంది అయ్యా. సువార్త చెప్పకుండా ఉండలేకపోతున్నాం. లాభం కోసం కాదండి, డబ్బుల కోసం కాదండి, మన దేశంలో అనుకుంటున్నట్టు మత మార్పిడి చేయటం కాదు కోసం కాదండి, ఏదో మాకు ఇంతమంది ఉన్నారో చెప్పుకోవటం కోసం కాదు. ఒక వ్యక్తి సమాధానం లేకుండా సంతోషం లేకుండా నాశనమైపోతున్నాడు, పాపపు ఊపిలోడికి దిగిపోతున్నాడు. నిత్యమైన నిజమైన దేవుణ్ణి ఎరగని స్థితిలో ఉన్నారు, నిత్య నరకాడికి పోతున్నారు. ఒక ఆత్మను రక్షించి నాశనానికి జోగుచున్న వారిని కాపాడాలి అన్న ధ్యాసతో చేసే ప్రేమ క్రీస్తు ప్రేమతో చేసే ప్రేమ. క్రీస్తు ప్రేమతో మనం నింపబడాలంటే ఎక్కడ దొరుకుద్ది ప్రేమ? మార్కెట్లో దొరకదు ఈ ప్రేమ. ఈ ప్రేమ మనం ప్రార్థిస్తే పరిశుద్ధాత్ముడు మన మీద కుమ్మరిస్తాడు. చాలామంది దేవుని సందులో మోకరించి, ప్రభా నీ పరిశుద్ధాత్మను నా మీదకు పంపించు, నన్ను అభిషేకించు, నన్ను బలపరచు, నాకు పరిశుద్ధాత్మ వరాలి అని ప్రార్థించే వాళ్ళని ఎంతోమందిని గురించి వింటున్నాం. కానీ ఎప్పుడైనా మీరెవరైనా ప్రభా నీ పరిశుద్ధాత్మ ద్వారా నీ ప్రేమను నా మీద కుమ్మరించు. అబ్బా ఒక మాటలో చెప్పాలంటే అండి, ప్రేమతో దేవుని ప్రేమతో నింపబడిన వ్యక్తి, దేవుని ప్రేమలో మునిగి తేలుతున్న వ్యక్తి, దేవుని ప్రేమతో బలపరచబడిన నింపబడిన వ్యక్తి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాడు. తన మట్టుకు తాను ప్రశాంతంగా తృప్తికరంగా జీవించగలుగుతాడు. మనకి ఈ లోకంలో జీవిస్తున్నంతకాలం విశ్వాసం కావాలి. ప్రభు వస్తాడు, నన్ను ఆదరిస్తాడు అన్న నిరీక్షణ కలిగి ఉండాలి. ఆయన ప్రేమతో మనం నింపబడి ఉండాలి. కానీ పరలోకి వెళ్ళినప్పుడు ఇక విశ్వాసం అవసరం లేక ఎక్కడున్నాం మనం? నిరీక్షించబడిన వాటి యొక్క నిజస్వరూపమే విశ్వాసం. ఇన్ని రోజులు పరలోకం ఉంది అని విశ్వసించిన నీవు ఎక్కడున్నావు? ఇంకా పరలోకంలో ఉన్నాక మళ్ళీ విశ్వాసం కావాలా? ప్రభు వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు అని నిరీక్షిస్తున్న నీవు ప్రభు రాకడ సమయంలో ఎత్తబడి పరలోకం చేరిన తర్వాత ఇంకా మళ్ళీ ప్రభు కొడుకు ఎదురు చూడాలా? నువ్వు ఎక్కడున్నావు? ప్రభు సన్నిధిలోనే ఉన్నావు. కానీ ఆ పరలోకంలో ఏముంటుందిగా? ప్రసంగాలు ఉండవు,
ప్రార్థన సమయాలు అక్కర్లా. ఏంటంటే అక్కడ అన్ని జాతుల వారు, అన్ని భాషల వారు, అన్ని దేశముల వారు, క్రీస్తు రక్తములో కడగబడిన వారందరము ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన పిల్లలుగా ఆయన ప్రేమలో ఆనందిస్తూ ఆయనను ఆరాధిస్తూ యుగ యుగములు తారతరములు గడపబోతున్నాం. కాబట్టి నువ్వు ఎన్ని భక్తి ఆచారాలు వెంబడించినా ప్రేమ లేని వాడవైతే వ్యర్థం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, మా జీవితాల్లో నీ ప్రేమ చల్లారిపోయిందయ్యా. నీ ప్రేమతో మేము నింపబడడానికి బదులు మా జీవితాల్లో లోకాశలు, లోక ప్రేమలతో నిండిపోయామయ్యా. మా మాటలలో నీ ప్రేమ ఉండాలి, మా క్రియలలో నీ ప్రేమ ఉండాలి, మా జీవితంలో నీ ప్రేమతో మేము నింపబడిన వారిగా ఉండాలయ్యా. అసూయ, ద్వేషాలు, డంబాలు, అహంకారాలు మాలో నుండి తీసివేయినాయనా తండ్రి. ఉప్పింగే స్థితిలో మేము ఉండకుండా తగ్గించుకోవడానికి మాకు సహాయం ఇచ్చేయి. ఎదుటున్న వారిని యోగ్యులుగా ఎంచే ప్రేమ దాయిచేయి. మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకునే ప్రేమ దాయిచేయి. యంచ దినాలలో ప్రేమ ద్వారా, క్రీస్తు ప్రేమ ద్వారా ఒక ఆత్మను సంపాదించగలమని, క్రీస్తు ప్రేమను చూపించడం ద్వారా అద్భుత కార్యాలను జరిగించగలమని విశ్వసించుటకు సహాయం చేయము. నీ ప్రేమతో మమ్మల్ని ఒక్కొక్కరిని అభిషేకించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రవచనం అంటే దుబాయ్లో జూన్ 30వ తారీఖు శుక్రవారం సాయంకాలం 6 గంటల నుంచి 10:30 వరకు 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. దుబాయ్, బర్ దుబాయ్, అబుదాబీ, షార్జాలో ఉన్న మీరందరూ వస్తారని సోషల్ మీడియా ద్వారా వాక్యం వింటున్నవారు, ఇంతకుముందే మీరు నన్ను ఎరుగున్నవారు, ఆంధ్రాలో మీ గ్రామాలలో, మీ పట్టణాలలో జరిగిన సభలలో రక్షించబడిన వారు, చెన్నై నుండి మరే అనేక ప్రాంతాల నుండి, ఈస్ట్ వెస్ట్ గోదావరి నుండి ఉద్యోగాల నిమిత్తమై ఆ స్థలానికి వెళ్ళిన మిమ్మల్ని అందరినీ బలపరచాలని, మీతో ముఖాముఖిగా మిమ్మల్ని చూసి మీకోసం ప్రార్థించాలని ఆశతో దేవుడిచ్చిన ప్రేరేపణను బట్టి మీ దగ్గరికి వస్తున్నాము. అక్కడ ఉన్న దైవజనులందరిని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాము. ఎంతోమంది దైవ సేవకులు అక్కడ ఉండరన్న సంగతి నేను ఎరుగుదును. ఇప్పటికే దేవుని పరిచర్య విస్తారంగా తెలుగు వారి మధ్య, తమిళ వారి మధ్య జరుగుతుంది. ప్రభు ఉచితమైతే త్వరలో తమిళ వారి కొరకు కూడా ఒక గెట్ టుగెదర్ పెట్టాలని ప్రార్థిస్తున్నాం. మన తమిళ్ ప్రోగ్రామ్స్ చూస్తున్న వారు కూడా ఎందరో ఉన్నారు. కాబట్టి మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరచాలని, మనందరం కలిసి దేవుని సన్నిధిని అనుభవించాలని, కొన్ని గడ్డు సమస్యల కొరకు పట్టుదలతో ప్రార్థించే ఒక విడుదల రోజుగా ఆ దినము ఉండినట్లుగా, మీ కష్టాలు, శ్రమలు, మీకు తీరని లోటులు, వ్యాధులు, బాధలు, సమస్యలు, ఆంధ్రాలో, ఇండియాలో ఉన్న మీ బంధువుల సమస్యలతో మీరు అక్కడ కూర్చొని సతమతమవుతున్నారన్న సంగతి నాకు బాగా తెలుసు. కాబట్టి వారి కొరకు, మీ కొరకు ప్రార్థించడానికి అందరము సమకూడబోతున్నాం. దైవజనులందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నామండి. ఎటువంటి సంఘభయం లేకుండా ఇది క్రీస్తు శరీరముగా మనందరము సమకూడి దేవుని యందు ఆనందిద్దాం. ప్రభు వాక్యాన్ని ధ్యానిద్దాం, దేవుని సందులో ప్రార్థిద్దాం, దేవుని గొప్ప కార్యాల కొరకు ఎదురు చూద్దాం. చిరునామా గమనించండి, జేకబ్ గార్డెన్ హోటల్, అల్రఫా, షరీఫ్ డీజే మెట్రో స్టేషన్ దగ్గర, బర్ దుబాయ్, దుబాయ్. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 9100100888 నెంబర్కి ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మీ పేరు, చిరునామా, మీ ఫోన్ నెంబర్ కూడా తెలియచేయండి. అవసరమైతే మీ ఫోన్కి
లింక్ షేర్ చేయడానికి కూడా ప్రయత్నిస్తాం. రండి, పాల్గొనండి, మనందరం కలిసి దేవుని సన్నిధిని అనుభవిద్దాం. వందనాలు. ప్రయాసముతో ప్రయాసముతో మనసిన జనులారాదో రోదనతో కృంగిన ప్రజలారా, భారముతో ప్రయాసముతో అలసిన జనులారా, వేదనతో రోదనతో కృంగిన ప్రజలారా, యేసు సన్నిధికి రండి చేరదీరండి, ప్రభు యేసు సన్నిధికి రండి చేరదీరండి.